కర్నూలు జిల్లా కోసిగి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో పంట పొలాలకు నీరు అందించాలని కోసిగి గ్రామ రైతు తన బాధను తెలిపాడు. దేవరగట్టు గ్రామ సరిహద్దుల్లో తనకు 3 ఎకరాల పొలం ఉందని, అయితే ఆయకట్టు భూమి కావడంతో పై ఎత్తున ఉన్న కొంతమంది రైతులు అక్రమంగా జలచౌర్యం చేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సార్ నమస్తే సార్, మాది కోసిగి గ్రామం సార్. ఇక్కడ తుంగభద్ర ఎల్ఎల్సీ కింద 10 నెలల నుంచి మాకు ఆయకట్టదారు భూమి ఉంది సార్. 3 ఎకరాలకి ప్రతి సంవత్సరం ఆయకట్టదారులుగా కట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వర్ష ప్రభావం తక్కువ ఉండటం వల్ల పత్తులు వేసుకున్నాం సార్. ఇప్పుడు పత్తులు వేసుకుంటే ఎండిపోయిందని నీళ్ళు కట్టడానికి వెళ్తే అక్కడంగా అక్రమంగా జలచౌర్యం చేస్తున్నారు సార్. ఎందుకు ఇలా జలచౌర్యం చేస్తున్నారని ప్రశ్నిస్తే మాపైన దాడికి దిగి మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు సార్. ఇలా ఎందుకు చేస్తున్నారో, మీరు ఎవరిని అడిగి చేసుకున్నారని అడిగితే సదర్ లస్కర్కి 10,000 ఇచ్చినాము, 5,000 ఇచ్చినాము, మేము ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో, వీటికి వస్తే నిన్ను తంతామని బెదిరించినారు సార్. ఎందుకని మేము ఎందుకని మా పొలానికి మేము వెళ్ళికేసి ఇంటికి వెళ్ళిపోయినాం సార్. అప్పుడు ఇలా ఇదానికి 10 నంబర్ కాదు లస్కర్ గారికి ఫోన్లో సంభాషిస్తూ సమస్యని చెప్పే టైంలో స్పందించాడో వినండి సార్. ఏమని నేర్పేంటే మమ్మల్ని బెదిరిస్తారా, మరి మాకు ఎట్లా సార్? రైతుతో మాట్లాడే భాష ఇది సార్. ఇలా జలచౌర్యానికి పాల్పడుతున్న వారిని మీ శాఖపరమైన చర్యలు తీసుకొని మాలాంటి రైతులకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము. ఇక్కడ సంచిలేసి అడ్డం పట్టింది కాదని 4 పైపులు ఉన్నాయి సార్. మీరు వస్తే నేను దగ్గర నుండి చూపిస్తాను సార్. నా పేరు తలారి పరశురావు, మాది